వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళీమోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మా డైరెక్టర్ గారు అండ్ మై ప్రొడ్యూసర్ నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నీకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ మై కో ఆర్టిస్ట్ కృష్ణ గారు హిస్ వెరీ గుడ్ కోఆర్టిస్ట్ అండి థ్యాంక్ యూ సత్య గారు అలాగే విజువల్స్ ఆర్య గారు అండ్ సో ఈ సినిమా జరుగుతున్నప్పుడు చాలా ఫన్నీ ఫన్నీగా జరిగిపోయిందండి అలాగే అవుట్పుట్ కూడా అంతే మంచిగా వచ్చింది ఈ సినిమా అతి త్వరలో రిలీజ్ కాబోతుంది ఖచ్చితంగా మీరందరూ చూడాలి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రకాష్ గారు అండ్ బిఫోర్ గోయింగ్ టు ద మూవీ డీటెయిల్స్ జస్ట్ వాంట్ ండలెన్స్ టువర్ టీఎన్ఆర్ ఫ్యామిలీ ప్లీజ్ స్టే స్ట్రాంగ్ సార్ సారీ ప్లీజ్ స్టే స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎందుకంటే ఆయన మంచి యాక్టర్ మంచి హ్యూమన్ బీయింగ్ కూడా ఎందుకంటే నేను ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఒక మడ్లో ఒక సీన్ ఉంది ఆయన పడిపోవడం కానీ అది కానీ అసలు ఏమి ఆలోచించకుండా కూడా ఆయన క్యారెక్టర్ క్యారెక్టర్కి దృష్టిలో పెట్టుకొని చేశారు ఐ సీరియస్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆయనతో వర్క్ చేసినందుకు ఐమ్ సో లక్కీ అండ్ అలానే కపుల్ ఆఫ్ డేర్స్ బ్యాక్ పునీత్ రాజ్ కుమార్ గారు మన మధ్యలో లేరు ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అయిన ఒక గ్రేట్ హీరో మై డీప్ కాండలెన్స్ టు దెమ్ అండ్ కమింగ్ టు బ్యాక్ టు ద మూవీ థ్యాంక్స్ టు శ్రీ ముల్లి మురళీమోహన్ గారు అండ్ తన్కిల్ బి గారు అండ్ నా కృష్ణరావు సూపర్ మార్కెట్ అప్పుడు కూడా నా అనిల్ రాపిడి గారు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేశారు ట్రైలర్ ల్యాంక్ కానీ అన్నీ ఒకేషన్స్కి వచ్చి ప్రిలీజ్ అండ్ వచ్చి నన్ను బాగా సపోర్ట్ చేశారు ఈ ఈవెంట్ కూడా రావాలనుకున్నారు బట్ హీ కుడెంట్ కమ్ బట్ ఇట్స్ ఓకే హీస్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ దీల్ విత్ అస్ అండ్ అండ్ ఇంక ఇక్కడ వచ్చి నన్ను అందరి గురించి చెప్పాను అందరు చెప్పేశాడు ఐ డోంట్ వాంట్ కిల్ ద టైమ్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది అసలు మేము ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలండి పిఎన్ నాయుడు గారి గురించి ఎప్పుడు సెట్స్కి రాలేదు ఈ జస్ట్ మాకు ఒక టైం ఫ్రేమ్ కూడా ఇవ్వలేదు ఆయన వచ్చాడు సినిమా చూసిన తర్వాత నేను డి అయిన తర్వాత కూడా చూడలేదు ఏం అయినది కూడా చూడలేదు జస్ట్ యాక్ట్ చేసి వెళ్ళిపోయాను ప్రకాష్ రాజ్ గారు సారీ మన ప్రకాష్ ఏం చెప్పాడంటే వితౌట్ మేకప్ వితౌట్ ఏం లేదన్నా రగ్గడ్డుగా ఉంటుంది కట్టారే కృష్ణ అంటే కట్టారేలానే ఉండాలి సో అందం గురించి ఏం ఆలోచించకండి మీరు షూటింగ్ అప్పుడు కూడా అంత రగ్గడ్డు ఉంటుంది స్టైల్ అంతా అంటే చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను ఎప్పుడూ ఎడిట్లో కానీ దాంట్లో కూర్చోలేదు నైట్ గారిని తీసుకుని వచ్చాడండి మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ నైట్ గారు వచ్చి యూ హ్ డన్ ఏ గ్రేట్ జాబ్ అసలు మీ యూనిట్ గురించి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నారు దట్స్ ప్రొడ్యూసర్కి మెచ్చే సినిమాలు తీయడం అనేది చాలా కష్టం అండి ఎందుకంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా ప్రొడ్యూసర్ ఉండాలి సో మన డైరెక్టర్కి టాలెంట్ ఉన్న యాక్టర్కి ట్యాలెంట్ ఉన్న ప్రొడ్యూసర్ ఉండాలి ప్రొడ్యూసర్ లేకపోతే ఏ సినిమా ఉండదు సో వీ షుడ్ రెస్పెక్ట్ ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ సో మచ్ ఐడి గారు పిఎన్ఐడి గారు అండ్ థ్యాంక్స్ టు పర్వదాజు గారు అండ్ అలోషియస్ థ్యాంక్స్ టు మై లక్కీ లక్కీ రేఖ చందు అండ్ డిఓపి ఆర్య అండ్ మనీష్ ఎవ్రీబడి థ్యాంక్స్ మన కో డాక్టర్ మణికంఠ గారు అండ్ రమేష్ గారు అండ్ ఇంకేమన్నా మిస్ అవుతాయి ఐఎమ్ వెరీ సారీ బట్ ఇట్స్ టూ లేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా అదేంటిది నా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు నా ఇప్పుడు వర్క్ చేస్తున్నాను మూవీ ది టర్న్ అని దొరబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హు కేమ్ హియర్ అండ్ థ్యాంక్ యూ